ప్రతి మనిషికి జీవితంలో కష్టసుఖాలు, సంతోషం, ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి. అయితే సంతోషంలో మనకి భగవంతుడు ఒక్కోసారి గుర్తుకురాడు. కష్టాలు అలుముకున్నప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు మాత్రం అవి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడు. అయితే మన పెద్దలు పండితులు చెప్పిన దాని ప్రకారం మనం చేసే పనుల ద్వారే మన కష్టసుఖాలు ఆధారపడతాయి. ప్రతిరోజు దేవుణ్ణి ధ్యానించడం మనం అలవాటు చేసుకోవాలి. సహాయం చేసే గుణం మంచి ఫలితాలనిస్తుంది. ప్రతిరోజు భగవంతుణ్ణి ఆరాధించాలి. వారంలో 7 రోజులు భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు ఆ ఆరాధించే పూజగది కూడా చాలా శుభ్రంగా, నిర్మలంగా ఉండాలి. పూజగదిని మరి ఏ రోజు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి? శుభ్రం చేయడానికి కూడా నియమాలున్నాయా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే పూజగదిలో దేవత విగ్రహాలను శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. పూజగదిలో దేవతా విగ్రహాలను గురువారం శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. శుక్రవారం నాడు ఆ విగ్రహాల మీద గంగాజలం చల్లి పూజ చేసుకోవాలి. ఒకవేళ శుక్రవారం దేవతా విగ్రహాలను శుభ్రం చేయవలసి వస్తే సూర్యోదయానికి ముందే చేసేయండి. పూజ సామాగ్రి దేవతా విగ్రహాలను సాయంత్రం సమయంలో ఎప్పుడూ చేయకూడదు. పూజగదిని గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల్లోపు శుభ్రం చేయాలి. సాయంత్రం 6 దాటాక ఎప్పుడు పూజగదిలో వస్తువులను శుభ్రం చేయకూడదు. పూజగదిని శుభ్రం చేయాలి అంటే గురువారం మాత్రమే చేయాలి.